uyala 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 yidibina ungani uyala 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 yidibina ungani uyala. Hey, man, hey.
సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితోను ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఈ పరమ రహస్యమును కొనియాడ యోగుల మగుటకు మన పాపమును ఒప్పుకుందుము. శక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవముకు చేర్చునుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రార్థించుదము. సర్వశక్తి గల హో సర్వేశ్వర, సకల సద్గుణ రాశివైన నీవు మా హృదయములను నీ మామ పట్ల ప్రేమతో నింపుము. తద్వారా నీ పట్ల గాఢమైన పూజా భావమును కలిగించి మాలోని మంచిని పోషించి పెంచుము. నీ రక్షణ బాధ్యత ద్వారా నీవు పోషించి పెంచిన దాన్ని సంరక్షించుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మన ప్రభు అయిన మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభుని సందేశము నాకు అవమానమునే మిగిల్చినది. మొదటి పఠనము యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. యిర్మీయా ప్రభువుతో ఇట్లా, నేను ప్రభు నీవు నన్ను చెరచితివి, నేను చెడిదిని, నీవు నాకంటే బలవంతుడవై నన్ను వశము చేసుకుంటివి, ఎల్లరూ నన్ను గేలి చేయుచున్నారు, దినమెల్ల నన్ను చూచి నవ్వుచున్నారు, నేను మాట్లాడినప్పుడెల్లా దౌర్జన్యమునకును వినాశనమునకును పూనుకొనుచున్నారు అని గొంతెత్తి అరవలసి వచ్చాను. ప్రభు నీ సందేశము చెప్పినందుకు జనులు నన్ను నిరంతరము అవమానించి ఎగతాళి చేయుచున్నారు. నేను ప్రభువును జ్ఞప్తి అందుంచుకొనను, అతని పేరు మీదుగా మాట్లాడను అని అనుకొంటిని. కానీ నీ వాక్కు నా హృదయాంతరమున దాగి ఉండి అగ్నివలే మండజొచ్చాను. నేను ఆ వాక్కును లోపల అణిచి ఉంచుకొనవలనని ప్రయత్నము చేసి విసుగు చెందిదిని. దానినిక ఆపుకోజాలను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఏమి
మీ శరీరములను ఆయనకు సజీవయాగముగా సమర్పించుకొనుడు. పునీత పౌలు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 12వ అధ్యాయము వచనములు 1-2. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమును అయిన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని కనికరమును బట్టి మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాను. మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు. దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలుగజేయనిండు. అప్పుడే మీరు దేవుని సంకల్పమును అనగా ఉత్తమమైనదియు ఆయనకు సమ్మతమైనదియు సంపూర్ణమైనదియు అగు దానిని తెలుసుకొనగలరు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 జాతులకు ప్రవక్తగా నియమించి తిని మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. పునీత మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 21వ వచనము నుండి 28వ వచనం వరకు. అప్పటి నుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల వలన, ప్రధానార్చకుల వలన, ధర్మశాస్త్ర బోధకుల వలన పెక్కు బాధలను అనుభవించి మరణించి 3వ దినమున పునరుత్థానుడగుట అగత్యమని వచించెను. అంతట పేతురు ఆయనను ప్రక్కకు కొనిపోయి, ప్రభు, దేవుడు దీనిని నీకు దూరము చేయునుగాక, ఇది ఎన్నటికిని నీకు సంభవింపకుండునుగాక అని వారింపసాగెను. అందుకు ఆయన పేతురుతో, ఓ సైతాను, నా వెనుకకు పొమ్ము, నీవు నా మార్గమునకు ఆటంకముగానున్నావు. నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కాని దేవునికి సంబంధించినవు కావు అనెను. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని
తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలను. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనను. నా నిమిత్తమై తన ప్రాణమును దారబోయేవాడు దానిని దక్కించుకొనను. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమియ్యగలడు? మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును. ఇచ్చటనున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చు దృశ్యమును చూచునంత వరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు శిష్యులతో పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరియు నా తోటి గురువులందరికీ యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభాభివందనములు. సంతోష్, పుష్పమ్మ మరియు తన రెండో కుమారుడు కిరణ్ వీరి జీవితాల నుంచి, మనము తల్లి మరియ జీవితం నుంచి వాళ్ళు నేర్చుకున్నటువంటి పాఠాలను గురించి మనం ఈరోజు వాక్య పరిచర్య ద్వారా నేర్చుకుందాం. మనందరము దేవుని యొక్క బిడ్డలం. వీఆర్ సన్స్, చిల్డ్రన్ ఆఫ్ గాడ్ బై బ్యాప్టిజం. యాజ్ ప్రీస్ట్, గురువులుగా మేమందరము సహోదరులము. బై ఓర్డినేషన్, గురుత్వం ద్వారా మేమందరము సహోదరులం. ఈరోజు ఈ గురుత్వం అనేది మీరు కూడా అనుకుంటున్నారు కావచ్చు, అన్నట్టు ఎందుకు పురుషులకు మాత్రమే గురుత్వము అని. దేవుడి యొక్క ప్రణాళిక నెరవేర్చుటకు దేవుడు స్త్రీని తల్లిగా ఎన్నుకున్నాడు కాబట్టి స్త్రీ ఎప్పటికీ గురువు కాలేదు. పిల్లలకి తల్లిగా ఉండి ఆ దేవుని యొక్క స్త్రీ సభను మద్దతుగా ఉండటానికి తనను గురువుగా ఎన్నుకోలేదు. ఈరోజు పసల ఫాదర్ సంతోష్ పసల, ఆయన యొక్క మొదటి పూజ రోజున మనందరము ఒక గురువు తల్లిగా తన స్త్రీ సభను ఎలా ప్రేమించాలో మనందరము ధ్యానించుకుందాం. గురువుగా మేము పురుషులము, గురువులందరూ పురుషులు. పురుషుడు అయి ఉండి తల్లి ఎలా కాగలుగుతాడు? క్వశ్చన్ మార్క్. యేసు ప్రభు వారు తన తల్లి దగ్గర, తన తల్లి యొక్క గర్భం నుంచి తాను జన్మించిన తర్వాత 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా తల్లి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు. కాబట్టే తను మనందరికీ ఈ లోక రక్షకుడిగా శిలువలో మరణించి రక్తాన్ని చిందించి మన పాపాలను తుడిచివేసి మనందరినీ దేవుడి బిడ్డలుగా చేశాడు. కాబట్టి ఆయన ఆ తల్లి దగ్గర నుంచి పాఠాలు నేర్చుకున్నాడు. ఒక స్త్రీ తల్లి కావాలి అంటే తల్లిలో, ఆమెలో తల్లి అయ్యే వరకు 4 దశలు ఉంటాయి. మొదటి దశ గర్భధారణము, కన్సెప్షన్. ఈ కన్సెప్షన్ దేవుణ్ణి మనం ఎలా, దేవుని యొక్క ప్రణాళిక మరియ తల్లి దేవుణ్ణి తన గర్భంలో ధరించింది అని గ్రహించుకుంటే, తాను దేవుని యొక్క వాక్యాన్ని తన మనసులో, హృదయ అంతరాత్మలో మొదటిగా తనతో, దేవునితో సంబంధం పెంచుకున్నది. ఒక స్త్రీ తల్లి కావాలి అంటే ఒక పురుషునితో కూడా ఒక ఇంటిమేట్, డీప్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఉండాలి. అప్పుడే తాను ఒక తల్లి కాబోతుంది. అదే గురువు జీవితంలో కూడా, గురువు దేవుని యొక్క వాక్యాన్ని తన హృదయంలో నాటుకొని దేవుని ప్రార్థిస్తూ ఆయనపై మనసు పెట్టి తన జీవితాన్ని దేవుని మీద ఆలోచనతో ముందుకు సాగినప్పుడు దేవుణ్ణి తన హృదయ గర్భంలో ధరిస్తాడు. ఈ దేవుని యొక్క వాక్యము ఆయన హృదయంలో, గర్భ గుడిలో ఎప్పుడైతే దాచుకుంటాడో ఆయన దేవుని యొక్క వాక్యానికి
బద్ధుడై ఆ వాక్యాన్ని ఇతరులకు పంచడానికి ఒక సంకల్పంతో గురువు కావాలనేటువంటి నిశ్చయంతో ముందుకు అడుగు వేస్తుంటున్నాడు. రెండవ దశ ప్రెగ్నెన్సీ అనే దశ, గర్భం ఒక దశ. నవమాసాలు మోసి ఒక స్త్రీ కుమారుని కూతురుని కనడానికి ఎంతో వేచించి ఎంతో సహనంతో ఓర్పుతో ఈ నవమాసాల్లో తన కుమారుని కూతురుని ఈ భూమిపై తీసుకురావడానికి వేడి ప్రతీక్షిస్తుంది. ప్రతీక్షణ లేని జీవితము వ్యర్థము. నవమాసాలకు ముందుగా ఎవరైనా జన్మించినా వారు బతికే ఛాన్సు తక్కువ. నవమాసాలు మించి జన్మించినా కూడా కష్టమే. కాబట్టి ఈ 9 నెలలు ఒక స్త్రీకి తన గర్భంలో ఉన్నటువంటి పిల్లని పెంచడానికి ఎంతో ఓర్పు సహనంతో తాను భరిస్తూ ఆ జన్మాన్ని ఇస్తుంది. అదేవిధంగా గురువు కూడా ఈ తల్లి యొక్క శ్రీసభలో గురువు కావడానికి 9 సంవత్సరాలు మినిమం 9 సంవత్సరాలు కాలం పడుతుంది. సంతోష విషయంలో అగర మనం చూసినట్లయితే ఆయన జీవితంలో చాలా సంవత్సరాలు వేచించాడు. చాలామంది ఇక్కడ గ్రామస్తులు అనుకోవచ్చు అవతడో కాడో గురువు తెలియదు, సంతోష్ ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమో ఎక్కడో మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు, ఎవరితో అయినా సహజీవితము మొదలు పెట్టవచ్చు, ఇలాంటి ఆలోచనలు సహజం. కానీ సంతోషు అలా అనుకోలేదు. తాను దేవుని యొక్క వాక్యాన్ని తన గర్భగుడిలో ధరించినట్టే తాను నవమాసాలు కాకుండా 9 సంవత్సరాలే కాకుండా ఇంకా తదనంతరం 9 సంవత్సరాలు వెయిట్ చేశాడు. చదువు అంతా పూర్తి చేసుకున్న తర్వాత కరెక్ట్ 9 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత గ్రీస్ దేశంలో గురువు అయ్యాడు. ఈరోజు మనము ఆయన యొక్క నిరీక్షణను సంతోషకరంగా పండుగగా మనము జరుపుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి 3వ దశ కుమారునికి జన్మనివ్వడం. ఈ జన్మ ఇచ్చే సమయంలో తల్లి పడే ప్రసవ వేదన ఇంత అంత కాదు. ఇక్కడ ఉన్నటువంటి తల్లు అందరికీ తెలుసు. అదేవిధంగా గురువు కూడా తన జీవితంలో గురువు కావడానికి తనకు వచ్చేటువంటి బాధలు, శోధనలు మరియు ఆర్థిక సమస్యలు, పొరుగువారి పట్ల ఇతరుల పట్ల తాను ఎదుర్కొనే సమస్యలు, తనని అనుమానిస్తుంటారు, చాలా విధాలుగా నిందిస్తూ ఉంటారు, ఈ రోజున గురువుని చులకనగా చూస్తూ ఉన్నారు. దేవుని కొరకై తాను ఒక గురువుగా తన జీవితాన్ని సమర్పించుకున్న సమయంలో ఆయన పడే కష్టాలను కూడా మీరు గ్రహించాలి. అందుకే ఈరోజు సువిశేష పఠనంలో దేవుడు అంటున్నాడు, తన స్లీవను మోయి వారందరూ దేవుని రాజ్యానికి భాగస్వాములవుతాం. స్లీవ లేని జీవితము వ్యర్థము. సంతోషిని సంతోషపరచడానికి గురువు కానివ్వలేదు. తనతో పాటు యేసు ప్రభు మనలందరినీ కూడా మరణించడానికి దేవుడు క్రీస్తు బిడ్డలుగా మనలందరినీ ఆహ్వానించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, 4వ దశ నర్చరింగ్, పోషించడము. తల్లి తన సనుబాలతో పిల్లలను పోషిస్తూ ఉంది. గురువు దగ్గర సనుబాలు లేవు పోషించడానికి, కాకపోతే గురువు దగ్గర దేవుడి వాక్యము ఉంది. దేవుడిచ్చినటువంటి ఈ దివ్య బలి పూజ ద్వారా తన బిడ్డలను, శ్రీసభ బిడ్డలను తన పూజ ద్వారా, దివస ప్రసాదం ద్వారా మన ఆత్మీయ ఆహారాన్ని ఇస్తూ మన ఆకలిని, ఆత్మీయ ఆకలిని తీరుస్తూ ఉన్నాడు. ఇలాంటి తరుణంలో మనందరము దేవుని స్తుతించాలి. దేవదూతలు మరియు పునీతులు పుచ్చుకున్నటువంటి ఆహారాన్ని సంతోష్ తన గురు జీవితం ద్వారా రాబోయే రోజుల్లో మనందరినీ దేవుని బిడ్డలుగా తీర్చుతూ తను చేసే సేవా కార్యాల ద్వారా ఎక్కడైతే సేవా కార్యాలు చేయబోతున్నాడో వారందరినీ పరలోక బిడ్డలుగా తీర్చడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి మనందరము ఆయన్ని ప్రోత్సహిద్దాం.
ఆయన కోసం ప్రార్థిస్తాం. ప్రార్థించి తనతో పాటు మనము దేవుణ్ణి స్తుతిస్తాము. ఈరోజు సంతోష్, నేను 1999లో ఏలూరు ప్రాంతంలో జానంపేట అనే ప్రాంతంలో పునీత కమ్మిల సభలో జాయిన్ అయ్యాము. జాయిన్ ఇద్దరము, నేను నాతో పాటు ఇంకా 10 మంది పిల్లలు కూడా కడప కర్నూలు ప్రాంతాల నుంచి గురువులై అవుదామని వచ్చారు. అక్కడ మా ప్రయాణం మొదలైన తర్వాత నాగపూర్ అనే ప్రాంతంలో ఫిలోసఫీ తత్వశాస్త్రం చదివే సమయంలో 7వ సంవత్సరం తర్వాత నోవిషేటికి వెళ్ళాలి. 7 సంవత్సరాలు గురు ట్రైనింగ్ అయింది మా ఇద్దరిది. ఆ టైంలో కొన్ని కారణాల వల్ల ఆ సభ నుంచి మేమిద్దరము బయటకు వచ్చేసాం. సంతోష్కి తండ్రి లేడు, తనకు ఒక తల్లి, ఒక తమ్ముడు, తాత కాట అంతయ్య మరియు వాళ్ళ మామ, వాళ్ళ కుటుంబస్తులు మాత్రమే ఉండారు. సంతోష్ బాధలో లేరు, గురువు కావాలన్నటువంటి కాలేకపోతున్నటువంటి బాధలోనే ఉన్నాడు. కానీ నేను బయటకు వచ్చేసాను, వేరే విధంగా మ్యారేజ్ చేసుకొని ఉద్యోగం చేసుకొని తల్లిదండ్రులను పోషిద్దామన్నటువంటి ఆలోచన ఇంత కూడా లేకుండే. ఆ రోజుల్లో తమిళనాడు మద్రాసులో ఆర్ట్స్ ఓమని సభ, దాంట్లో నాకు పిలుపు వచ్చింది గురువు కావడానికి రండి అని. నేనేమో ఇంకొద్దిగా చదివి తర్వాత గురువు ఒకవేళ దేవుని యొక్క పిలుపు నాలో ఇంకా ఉన్న ఎడల వెళ్దాము అన్నటువంటి ఆలోచనతో నేను మాస్టర్ డిగ్రీ చేయడానికి సోషల్ వర్క్లో వెళ్ళాను. సంతోష్ను బాధపడద్దు, దేవుడు సేవకై ఎన్నుకున్నాడు కాబట్టి నిన్ను దేవుడు నీకు మార్గం చూపిస్తాడు. కాకపోతే ఈ దారిలో మనకి చాలా కష్టాలు ఉంటాయి. ఓపికతో ఒక తల్లిలాగా ఈ 4 దశలు ఎలా చెప్పానో తనకి ఆ రోజు చెప్పాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే సంతోష్ గురువుగా ఈ ఊరు నుంచి గ్రీక్ దేశంలో గురువుగా అక్కడ ఉన్నటువంటి జ్ఞానుల గురించి మేము చదువుకున్నాము. మనందరం ఈరోజు మన జీవితాలని సవరించుకుంటున్నాము. అసలు వారికి దేవుడు వాక్యం చెప్పేటువంటి అవకాశము సంతోష్కి కలిగినది కాబట్టి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పుష్పని వారిద్దరి కుమారులు సంతోష్ని మరియు కిరణ్ని దేవుని సమక్షంలో సమర్పిస్తూ దేవుడు వారిని అధికంగా దీవిస్తూ మనందరినీ ఆయన యొక్క ప్రేమలో నీడలో అధికంగా వర్ధిల్లింప చేయాలని దేవుని వేడుకుందాము. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగలైన సర్వేశ్వరుని వివించున్నాను. అతని ఏకైక సుదరుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని వివించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియ నుండి పుట్టెను. పోన్స్పులాతని అధికారమును కొలువునై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళములో గుదిగి మడువనాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించిన వారికి చనిపోయిన వారికి తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథలిక సభను పునీత వారి సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. అందరము కొంచెంసేపు కళ్ళు మూసుకొని మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసము, అలాగనే ఈరోజు మొదటి పూజ చేస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ పసల సంతోష్ గారిని కూడా దీవించాలని ప్రార్థన చేశాము. ప్రేమగల తండ్రి, కరుణామేడ, ఈనాటి సువిశేషంలో మీరు చెప్పిన విధముగా నన్ను అనుసరించాలంటే మీరందరూ కూడా సిలువని ఎత్తుకొని నన్ను అనుసరించమని మీరు చెప్పి ఉన్నారు తండ్రి. ముఖ్యంగా మీరు ఎన్నో కష్టాలు పడి ఎన్నో శ్రమలు అనుభవించి మీ యొక్క శిష్యుల ద్వారా మీ యొక్క బోధను అంచెలంచెలుగా పెంపొందించారు. ప్రభువ మీకు వందనాలు తండ్రి. అదేవిధముగా మొదట యాచకుడైనటువంటి మీ ద్వారా పునీత పేతురు గారు ఎన్నో నేర్చుకున్నారు. పునీత పేతురు గారి ద్వారా పోపు గారందరూ కూడా ఎంతో కష్టముతో ఎంతో బలముతో మీ ద్వారా బలము తెచ్చుకొని శ్రీసభను కంటికి రెప్పలా కాచి కాపాడుతూ ఉన్నారు.
వారిని దీవించినందుకు మీ వందనాలు తండ్రి. ముఖ్యంగా మా పాప గారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువ. మీరు చెప్పిన విధముగా సిలువను మోయాలంటే గురువులుగా అంత ఈజీ కాదు, సులభము కాదు. రెవరెన్ ఫాదర్ పసల సంతోష్ గారు ఎన్నో కష్టాలు పడి, ఎన్నో బాధలు అనుభవించి, ఎన్నో ఆటంకులు ఎదుర్కొని చివరికి ఓపికగా మీ యొక్క గురుత్వ స్థానంలో నిలబెట్టినందుకు మీకు వందనాలు తండ్రి. ముఖ్యంగా ఇక్కడ గుమ్మి కూడిన ప్రతి గురువును కూడా దీవించి ఆశీర్వదించండి, ప్రజలను దీవించి ఆశీర్వదించండి, మా అందరికి కూడా మంచి ఆయురారోగ్యలు దయచేయండి. ముఖ్యంగా రాత్రంతా కూడా వర్షం వచ్చి ఈరోజు ఎక్కడ ఈ యొక్క పండగ వాతావరణము పాడైపోతుందని మేము ఎంతో తలంచి విన్నాము. ఒక మంచి వాతావరణాన్ని ప్రసాదించినందుకు మీకు వందనాలు తండ్రి. ప్రభు రాబోయే కాలంలో కూడా సంతోష్ ఫాదర్ గారిని దీవించి 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా దీవించి తనను మీ యొక్క సేవకు అంకితము చేసే విధంగా దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు తండ్రి, వారిని కూడా క్షేమంగా వాళ్ళ ఇంటికి చేర్చే విధంగా దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా గ్రీసు దేశం నుంచి, తమిళనాడు నుంచి, దూరం నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క మనవులన్నీ మన ఆదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. తైలముతునా హస్తములను అభ్యంగనము చేసి
సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగుటన ప్రార్థింపుము. ప్రభువు తన నామ స్తే మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర అర్పణను మాపై నిరీక్షణ ఆశీస్సును సదా కృపించునుగాక. తత్ఫలితముగా మేము దివ్య సంస్కార రూపంలో నిర్వచించుచున్న ఈ బలి మా నిత్య రక్షణ సాధనము అగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందునుగాక. మీ ఆత్మతో మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి. ప్రభువు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటినను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదన నుండి నిత్య మరణం నుండి మమ్ము నడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానమంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా. నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక ఈ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు
శరీర రక్తములు అగునుగాక. అతడు ఈ శిల్వ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెరు, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు, హేలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. అప్పంలో శరీర రూపంలో నున్న మా యేసు ప్రభువా ఆరాధన. అప్పంలో శరీర రూపంలో నున్న మా యేసు ప్రభువా ఆరాధన. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, హేలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. రసంలో రక్త రూపంలో నున్న మా క్రీస్తు ప్రభువా ఆరాధన. రసంలో రక్త రూపంలో నున్న మా క్రీస్తు ప్రభువా ఆరాధన. విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, స్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తలమందు పారివాలమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించియున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోనీ పీఠాధిపతిని, గురువులందరితో పాటును మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును, ముఖ్యంగా పసల బాలరాజును, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలకు మరియమ్మతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ
ముఖ్యంగా పునీత జోజప్ప గారితోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత మదర్ తెరీస్ గారితోనూ మాకు నిత్య చేయములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. రక్షకునిచ్చిన పరమోదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి వండి, మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా యొక్కను మీరు మన్నించండి. మమ్మ శోధనలు ఎంత ప్రవేశపడి ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయాగ్రహణం వలన పాపముల నుండి మమ్మ విముక్తులము చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వంచిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పలిపారించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సమాధానము, సమాధానము, సమాధానం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకపాపములను పరిహరించు ప్రభు,
గొర్రె పిల్ల విందుకు పిలబడిన వారు ధన్యులు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గహారము బల్ల నుండి భుజించిన భోజనము ద్వారా మేము నూతనీకరింపబడితేమి మా హృదయములను
మీ ప్రేమ యందు దృఢపడుటకు ఈ పరమ విందు మాకు సాయపడునుగాక. ఈ జీవహారము మాలో ప్రేరణను పుట్టించి సోదరన ప్రేమతో తోడి వారి సేవలో మాకు ఉత్సాహం కలిగించినట్లు అనుగ్రహింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతోను ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళుము. సర్వేశ్వరునికి వందనములు. ఈరోజు ఎంతో ఆనందమైన రోజు, సంతోషమైన రోజు. మన గ్రామం నుంచి ఒక నూతన గురువు. అందరికీ సంతోషమా? ఎంత సంతోషము? చాలా చాలా సంతోషము. సో ఆ గురువుకి సన్మానించాలంటే మనకి దేవునిచ్చిన వరము అది. సో అందరూ దయచేసి దీన్ని పాల్గొనాలని నేను మనవి చేస్తున్నాను. దయచేసి గురువులందరూ ముందుకు వచ్చి ఫాదర్ సంతోష్ గారితో ఒక గ్రూప్ ఫోటో దిగవలసిందిగా కోరుచున్నాము. నేను ముందు చెప్పినట్లే ఈరోజు ఎంతో సంతోషము, ఎంతో ఆనందము. ఎందుకంటే ఈ గ్రామం నుండి గురువుగా అభిషక్తులుగా ఎన్నుకొనబడిన గురుశ్రీ పసల సంతోష్ గారు వలన మనందరికీ సంతోషము రోజు ఈరోజు కదా. ఫాదర్, నా తరపున, గురు పెద్ద మనిషి తరపున, ఇంకా గ్రామంలో ఉన్న అందరి తరపున నా హృదయపూర్వక అభినందనలు ఫాదర్. ఈరోజు రెవరెండ్ ఫాదర్ పసల సంతోష్ గారి ప్రథమ కృతజ్ఞత బలి పూజ కోసం మనమందరూ వచ్చి ఉన్నాము. ఇక్కడ వచ్చి ఉన్న గురువులందరికీ, ఇంకా కన్యాస్త్రులందరికీ, బంధులకు, ఇంకా మరియు విశ్వాసులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫాదర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అండ్ కమింగ్ ఓవర్ ఇయర్ అండ్ ప్రేయింగ్ ఫర్ ఫాదర్ సంతోష్. ఇంకా గ్రీస్ నుంచి ఫాదర్స్లు వచ్చి ఉన్నారు. థ్యాంక్ యూ ఫాదర్స్ ఫర్ కమింగ్ ఓవర్ ఆల్ ఓవర్ ఫ్రమ్ గ్రీస్ and praying for our fathers. And also we also have some members who have come from Greece, who are from Chennai also. Thank you so much. Gattiga chappalu kottandi vaalla kosam. Father tho paatu vaallu nilabadi unnaru. Father kavalsina anni samayamlo vaallu thoduga unnaru. Miga mukhyamga ee goppa roju ni jarpukovalante mana ooru pedda manushulu manaki sahakarinchali. మనతో నాతో పాటు నేను అక్కడ విలువర్తిలో కూడా చూసుకోవాలి, మళ్ళీ ఇక్కడ కూడా చూసుకోవాలి. ఇన్నయ్య గారు, ఇంకా చాలామంది మన ఊరు పెద్ద మనుషులు అందరూ వాళ్ళు ముందుకొచ్చి ఈ గొప్ప కార్యక్రమాన్నీ వారు నడిచి ఉన్నారు. వాళ్ళ కోసం గట్టిగా చప్పలు కొడతామా. ఈరోజు కొయ్యర్ ఎలా ఉంది? మంచిగా పాడారుగా, సూపర్ పాడారు. సో ఈరోజు గాయన బృంద కోసము నవీన్ లీడ్ తీసుకొని, ఇంకా మన గాన బృందుల కోసము నేను వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే వారు మంచిగా పాడారు. దేవుని మీరు మనందరినీ దీవించాలి. వాళ్ళకు సార్ గట్టిగా చెప్పాలి కొడతామా. ఈరోజు ఆల్టర్ మంచిగా కనిపిస్తుంది కదా, డెకరేషన్స్
పూలు ఇంకా డెకరేషన్స్ మంచిగా ఉంది. ఎవరు చేశారు చెప్పండి? మన హోలీ స్పిరిట్ అమ్మగారు. థ్యాంక్ యూ డియర్ సిస్టర్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ హెల్ప్ టు ఆర్ ప్యారిష్. గట్టిగా చప్పలు కొట్టండి వాళ్ళ కోసం. ఇంకా వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. ఫాదర్ కోసం మీరు ప్రార్థించాలి. ఫాదర్ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నారు? గ్రీస్లో పనిచేస్తున్నారు. ఎంత గొప్ప ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి దేవుని వాక్యని బోధించుటకు గ్రీస్ నగరంకి వెళ్ళి ఉన్నారు. సో ఆయన కోసం ప్రార్థించాలి. ఇంకా దేవుని ఆయనకి తోడుగా నీడగా నిలబడాలి. ఆయన చేసిన కార్యంలో అభివృద్ధి పొందుకోవాలని మన ప్రార్థనలో ఆయన కోసం ప్రార్థించాలి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఫాదర్ ఐ విష్ యూ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ మినిస్ట్రీ. ఐ గాడ్ బీ విత్ యూ ఇన్ ఆల్ ద వేస్ పాసిబుల్. థ్యాంక్ యూ ఫాదర్. ఇప్పుడు చిన్న కార్యక్రమం, సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఈ సందర్భంగా ముందు సంతోష్ గారి తల్లి పసల పుష్పమ్మ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. వారిని వారి కుమారుడు ఫాదర్ సంతోష్ గారు పూలమాలతో సత్కరిస్తారు. తల్లిదండ్రుల్ని సన్మానించుకోవడం అనేది ఒక గొప్ప బాధ్యత మనది. ఈ సందర్భంగా ఫాదర్ సంతోష్ గారు వారి తల్లిని సన్మానించారు. తదుపరి వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఫాదర్ సంతోష్ గారిని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. తదుపరి ఎంపీటీసీ జ్యోతి గారు, విజయానంద్ గారు. తదుపరి విచారణ గురు ఫాదర్ జాన్ పోల్ గారు. తదుపరి బ్రదర్ ఆరోగ్యం పసల గారు. తదుపరి గుండిగ వేరుణికమ్మ ఫాదర్ సంతోష్ వాళ్ళ నానమ్మ గారు. తదుపరి కాటా శౌరి గారు, వారి మేనల్లుడైన ఫాదర్ సంతోష్ గారిని సన్మానిస్తున్నారు. తదుపరి గుడి పెద్దలు ఐదుగురు వచ్చి ఫాదర్ సంతోష్ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. పవిత్రాత్మ సిస్టర్స్, పవిత్రాత్మ సిస్టర్లు వేరే సిస్టర్లు ముందుకు వచ్చి ఫాదర్ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాను.
ఫాదర్ గియోమ్, ఫాదర్ జాక్ వాళ్ళు కూడా ఫాదర్ సంతోష్ గారిని ఇప్పుడు సత్కరిస్తారు, సన్మానిస్తారు. I just would like to take this opportunity to thank each one of you who are gathered here. It's a joyous occasion for the members of Heart's Home to witness this feast, how you honor our priest, Father Santosh Kumar Pasala. And also we would like to extend a thanks for each one of you. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సంతోష్ని ఆర్ట్స్ హోమ్ అనే సభ ద్వారా సభలో గురువు చేయడానికి మీరు ఈ ఊరు నుంచి ఇచ్చినందుకు దేవుడికి వందనాలు, మరియు మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. The fecundity or the fruitfulness of the priesthood is not depends on what we are doing. It comes from the fruit of the prayers that you make for each priest. దేవునిలో సంపూర్ణంగా గురువు అనేది మేము చేసే కార్యాల వల్ల కాదు, దేవునిలో విశ్వాసబద్ధులమై దేవుని సేవలో ఎదుగుతున్నటువంటి సంతోషిని చూస్తూ మనందరం దేవునిలో సంతోషిద్దాం. సో ఇన్ దట్ వే వి ఆర్ హ్యాపీ టు డిస్కవర్ ద రూట్స్ ఆఫ్ ఫాదర్ సంతోష్ ఇన్ నర్సయ్యగూడెం విత్ ద పీపుల్ ఆఫ్ దిస్ విలేజ్ అండ్ విత్ ద ఫెయిత్ దట్ యు హావ్ విత్ గాడ్ యాజ్ వెల్ ద సపోర్ట్ దట్ యు హావ్ గివెన్ to our father Santosh Pasala. Mi Narsayagudam nunchi mi yokka vishwasanni mi yokka prarthana jeevithanni darshisthunnadu Santosh ee roju gurutvam dwara kabatti devuniki vandanalu. I know that the priesthood is not the easy thing, and you already witnessed from the moment that he joined with us and till to this extent that becoming a priest, it's not a easy path, and finally because of the prayers of each one of you he stands here as a priest. Guru gaavadam santosh jeevithamlo anta santoshadayakamainatu karyamga lekunde modatlo arts home ane sabalo join aina tarvata chaana samasralu aagalsi vachindi. Guru avadaniki 9 samasralu pattindi. Ee roju greece lo guru ayyadu adantha mee prarthana vishwasale ani antunnadu. Yeah, definitely to be a priest in a diocese is different, to be a missionary is another thing. So in that way, being in the community with the international people here, it's not easy, and because of your prayer he was able to be in Chennai, he was able to be in Philippines, he was able to be in Poland, he was able to be in Greece. So it's just because of your prayers. Santosh gurutva jeevitham anta easy ga lekunde modatlo guru ga sabalo join ainaapudu brother ga Tamil Nadu lo Madras lo unde tarvata Bangalore lo studies chesadu tarvata Philippines vellaadu tarvata Poland lo seva chesadu aa tarvata Greece lo guru ayyadu idantha kuda మీ విశ్వాసము మరియు ప్రార్థన పట్లనే ఇవన్నీ దేవుని ప్రణాళిక ఆయన జీవితంలో నెరవేరాయి. So in that way we are very much thankful to you, the villages of Narsayagudam, and all the sponsors, all the supporters, all who are well wishers of him. Kabatti ee roju nenu devunni mari mi andarni prati okkarini peru peruna abhinandistu mi andari patla devuniki vandanalu telipukuntunanu. So in this moment I would like to thank Father Santosh for gift of himself to the ministry that we are doing, and the gift of himself to the people that he is called to serve. Santoshini nenu oka guru ga sammaninchadaniki aananda padutunnanu. So we are honoring Santosh on the behalf of our community. First, I would like to thank his mother. Of course you know the
the background of Santosh, the mother who supported him along with his brother Kiran from his childhood. And I know that how difficult it was for her to wait for his son to be ordained one day. So you know that after becoming finishing his studies, he waited for a long, and today she is here with a joy as a gift, giving his own son for us. So we are gratefully remember her, and we thank her very much, Pushpamma, for all the sacrifice. ఈ రోజు దేవుని సమక్షంలో మా సభ తరపున అభినందిస్తున్నాము. ఎందుకంటే ఎంతో కష్టంతో తన కుమారుని పోషించి పెంచి తనని గురువు అయ్యే వరకు ప్రతీక్షించి నిరీక్షణతో ఆగినందుకు ఆ దేవునికి వందనాలు తెలుపుతూ పుష్పమ్మకి మరి ప్రత్యేకంగా వందనాలు తెలుపుకుంటున్నాము. Although today his father Pasala Balaraju is not here, but sure that he is showering his blessing from heaven for him, for his ministry. Santosh vala tandri swargasulainaatvanti Pasala Balaraju garu ee roju mana madhyana lenaipatikini tanu స్వర్గరాజ్యం నుండి మనందరికీ స్పెషల్గా సంతోష్ కోసము మనందరి కోసం ప్రార్థిస్తున్నాడని నమ్ముచున్నాను. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ద విలేజ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ నర్సయ్యగూడెం యాజ్ వెల్ ఐ బెక్ యూ టు ప్రే ఫర్ అవర్ మినిస్ట్రీ అండ్ ఎస్పెషలీ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ సంతోష్. ఐ నో దట్ ఈస్ నాట్ స్పీకింగ్ యువర్ లాంగ్వేజ్. ఐ నో హౌ యూ మైట్ హావ్ ఆల్రెడీ విట్నెస్ బట్ he was speaking the language even we don't understand. You might have already witnessed the ordination, so he is speaking something else that we never thought of, or he never thought of himself. So you continue to pray for him so that the fruitfulness of his ministry can also bless many people who are interested into his care. Meerandarki vishwasulandarki narsayi kuda vishwasulandarki peru peruna వందనాలు మరియు సంతోష్. మన మేము మాట్లాడినటువంటి భాషలో వెళ్ళి అక్కడ సేవ చేస్తున్నాడు. అది గ్రీక్ భాష, కోయినోని భాషలో మాట్లాడతాడు. కోయినోని భాషలోనే దేవుని వాక్యాన్ని పరిచయం చేస్తానికి దేవుడు తనను ఎన్నుకున్నాడు కాబట్టి అందరికి వందనాలు. ప్రియ గురువుకు వందనం. కాక్షలు శుభకాక్షలు సంతోష్ గురువునకు, కాక్షలు శుభకాక్షలు పూజ గురువునకు. యేసు బాటలు నడచిన మా పూజ గురువుకు వందనం. క్రీస్తు ప్రేమ అభివందనం. శ్రీక్రీస్తుకు సాక్షిగా ఉన్న ఓ పూజ్య గురువా శుభవందనం. మరియ తనయుని చే పిలుపు పొందిన ఓ గురువు గారా అభివందనం. శ్రీక్రీస్తుకు సాక్షిగా ఉన్న ఓ పూజ్య గురువా శుభవందనం. అభివందనం శుభవందనం సంతోష్ గురువు. ప్రోగ్రామ్ అయిపోయింది, ప్రియవందనం పూజ్య గురువునకు. యేసు బాటలు నడచిన మా పూజ్య గురువుకు వందనం. క్రీస్తు ప్రేమ ప్రియ గురువుకు వందనం. అపోస్తుల చాడల సువార్త బోధక అభివందనం.
శ్రీక్రీస్తు వాక్కును విదజల్లుతున్న సువార్త శుభవందనం. అపోస్తుల చాడలు సువార్త బోధక అభివందనం, శ్రీక్రీస్తు వాక్కును విదజల్లుతున్న సువార్త శుభవందనం. అభివందనం శుభవందనం సంతోష్ గురువు